హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 11th వీక్ నామినేషన్స్ లో ఉన్న 8 కంటెస్టెంట్ కి ఇంకా ఓట్ చేయడానికి కేవలం 2 అవర్స్ మాత్రమే టైం ఉంది. సో ఈ 2 గంటల్లో ఏమైనా జరగచ్చు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని సేవ్ చేసుకోవడానికి ఇంకా మీరు ఓట్ చేయకుండా ఉంటే తప్పకుండా ఓట్ చేసేయండి. ఇక ఈ వారం ఓటింగ్ చూసుకున్నట్లయితే ఈ రోజు కూడా అంటే లాస్ట్ డే కూడా ఓటింగ్ లో ఎటువంటి చేంజెస్ రాలేదు. ఎందుకనంటే టాప్ లో ఉన్న కంటెస్టెంట్ కే ఓటింగ్ జరిగింది. సో ఓవరాల్ గా అన్ని అనఫిషియల్ పోల్స్ ని చూసినట్లయితే టాప్ 1 ప్లేస్ లో అఖిల్ ఉన్నాడు. ఇప్పుడు చూస్తున్న సైట్ లో మాత్రమే కేవలం బిందు టాప్ 1 ప్లేస్ లో ఉంది, కానీ అన్ని యూట్యూబ్ పోల్స్ లో మాత్రం బిందునే టాప్ 1 ప్లేస్ లో ఉంది. ఇక ఓవరాల్ గా అన్ని ఓటింగ్ పోల్స్ లో 3rd ప్లేస్ లో శివ ఉంటే మిత్ర, నటరాజ్ మాస్టర్ వీరిద్దరు కూడా సేఫ్ జోన్ లోనే ఉన్నారు. ఇక హర్యానా, అనిల్, బాబా మాస్టర్ ఈ ముగ్గురే డేంజర్ జోన్ లో కనిపిస్తూ ఉన్నారు. ఇక టాప్ 5 లోకి వెళ్లి ఫస్ట్ 2 కంటెస్టెంట్స్ అఖిల్, బిందు వీరిద్దరిలోనే విన్నర్ రన్నర్ ఉన్నారు. కాబట్టి విన్నర్ ఎవరో రన్నర్ ఎవరో మీ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక 3rd ప్లేస్ లో చూసుకుంటే శివ, 4th ప్లేస్ లో బాబా మాస్టర్ వీరిద్దరు కూడా టాప్ 5 లోకి ఎంటర్ అయిపోతారు. ఎందుకనంటే బాబా మాస్టర్ కి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది, కాబట్టి డేంజర్ జోన్ లో ఉన్నా కూడా తను టాప్ 5 లోకి వెళ్లే కంటెస్టెంట్. సో టాప్ 4 కంటెస్టెంట్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయారు. ఇక టాప్ 5 గా ఎవరు వెళ్తారు అని చూస్తే హర్యానా, నటరాజ్ మాస్టర్, మిత్ర ఈ 3 మెంబర్స్ లోనే ఒకరు వెళ్లే ఛాన్స్ ఉంది. మోస్ట్లీ నటరాజ్ మాస్టర్ వెళ్లే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. ఒకవేళ టాప్ 6 అయితే మాత్రం హర్యానా, మిత్ర వీరిద్దరిలో ఎవరో ఒకరు వెళ్లే ఛాన్స్ అయితే ఉంది. మిత్రకి హర్యానా కంటే ఓటింగ్ బాగా జరిగింది. ఇక హర్యానాకి హెల్త్ ఇష్యూ కూడా ఉంది, కాబట్టి హర్యానాని ఎలిమినేట్ చేసి మిత్రాని టాప్ 6 గా పంపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు లీస్ట్ ఓటింగ్ లో ఉన్న అనిల్ ఈ వీక్ అయితే ఎలిమినేట్ అయిపోతాడు. ఇక ఈ వారము డబుల్ ఎలిమినేషన్, సింగిల్ ఎలిమినేషన్, ఫినాలే వీక్ వచ్చేస్తున్నప్పటికీ కూడా హౌస్ లో ఇంకా 8 కంటెస్టెంట్స్ ఉన్నారు. కాబట్టి ఎలిమినేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది ఇవన్నీ కూడా మన ఛానల్లో అప్డేట్ అయితే వస్తుంది. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.